Namaste Maha Dheera Karikramaniki Swagatham Maha Newslo Prati Adivaram ee samayaniki Mahalalu Prati Roju Edurukuntunna Samasyalu Charitra Nunchi Yella Tarabadi Edurukuntune Unna Samasyalu ఈ సమస్యల మీద అనేక డిబేట్లు అనేక చర్చలు అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ ఇంకా కొలిక్కి రాని ఎప్పటికీ కొలిక్కొస్తాయో కూడా అర్థం కాని అనేక సమస్యల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చట్టసభల్లో ఆడవాళ్ల ప్రాధాన్యం ఎప్పుడు వస్తుందా అని అంటే చట్టసభ బిల్లు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అంటే పూర్తిగా అమలు కాని బిల్లు ఎప్పుడు వస్తుందా అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఒక మామూలు మహిళ ఒక ఎక్కడో గ్రామంలో పనిచేసుకునే మహిళ వరకు ప్రతి అంశంలో ఏ ఏ సమస్యలు ఎదుర్కొంటారు అన్న కోణాలని ఆవిష్కృతం చేయడం సమాజంలో మహిళ పట్ల ఆ సున్నితమైన భావాన్ని మహిళ ఎదుర్కొంటున్న సమస్యలని మహిళ పట్టుదలని మహిళ అనుకుంటే సాధించగలిగిన అనేక విషయాలని వెలుగులోకి తీసుకురావడానికి తీసుకున్న కార్యక్రమమే ధీర. ఇందులో భాగంగా ఆయా వృత్తుల్లో ముఖ్యంగా సైంటిస్టులుగా రాజకీయ పరంగా అలాగే అడ్వకేట్స్గా ఆయా రంగాల్లో నిష్ణాతులైన మహిళల్ని మీ ముందుకు తీసుకొచ్చి వారితో మాట్లాడిపిస్తున్నాం. వారి సలహాలు సూచనలతో అనేక మంది మహిళల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పించడానికి ధీర అనేది తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో ఇవాళ మనం తీసుకున్న టాపిక్ ఏంటి అంటే పొట్టి బట్టలు వర్సెస్ పొడవు బట్టలు. అంటే పొట్టి బట్టలు వేసుకున్న మహిళని సమాజం ఎలా చూస్తుంది, అలాగే నిండుగా కప్పుకుని ఉన్న మహిళలని ఎలా చూస్తుంది. అంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం మహిళలు నిండుగా బట్టలు వస్త్రధారణ చేయాలనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు జరుగుతున్న మారిన పరిణామాల నేపథ్యంలో ఎక్కడికక్కడికి అనువుగా అది చుడీదార్ కావచ్చు, లేదంటే నైట్ డ్రెస్సులు కావచ్చు, లేదంటే బయటికి వెళ్ళిన తర్వాత గోవా లాంటి ఇలాంటి చోటుకు వెళ్ళినప్పుడు వాళ్ళ చీరల్లో వెళ్లకుండా వాళ్ళు ఇష్టపడే కొన్ని డ్రెస్సెస్ కావచ్చు, ఇంటికి కొన్ని కార్యక్రమాలకి అనువుగా చీరలు కావచ్చు, కొన్ని కార్యక్రమాలకి ఇలా డ్రెస్సింగ్ అనేది మహిళ మార్చుకోవడం ఎక్కడ ఏది వాడాలి అనేది అలవాటు చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా అనేక సమస్యలు అంటే పొట్టి బట్టలు వేసుకోగానే ఒక రకంగా చూస్తారు, కానీ ఈ రోజుకి అంటే అలా వేసుకొని వాళ్ళని కూడా తక్కువగా చూసే సమాజం కూడా ఒక చోట ఉంది. అంటే ఒక రెండు మూడు రకాలుగా డివైడ్ అయిన చోట నిండుగా చీర కట్టుకొని ఒక ఉద్యోగానికి వెళ్ళిన మహిళని, అదే తను ఒక ట్రెండీగా ఒక డ్రెస్తో వెళ్ళిన మహిళని ఫ్రంట్ ఆఫీస్లోనే తనను చూసే విధానంలోనే చాలా మార్పులు వస్తున్నాయి. కాబట్టి డ్రెస్ అనేది ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక స్త్రీ యొక్క నాలెడ్జ్ని ప్రతిబింబించగలుగుతుందా? డ్రెస్ సెన్స్ వల్లే అంటే తాను వేసుకున్న డ్రెస్సులు వల్లే ఈరోజు అనేక రకాల దాడులు మహిళల మీద జరుగుతున్నాయని, అనేక రకాలుగా ఇప్పటి వరకు మహిళ మీద జరిగిన ఏదైతే ఉందో అది నిజమేనా? చిన్న డ్రెస్సులు వేసుకున్నప్పుడు మగవాడికి ఆ కోరికలు కలుగుతాయి అన్న మాటలో వాస్తవం ఎంత? కాబట్టి మరి పొట్టి డ్రెస్సులు ఎందుకు అసలు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు అలాంటప్పుడు? ఇలాంటి అనేక అంశాల మీద కూలంకషంగా చర్చ జరుపుదాం. ఇవాళ మన స్పెషల్ అనలిస్టులు డాక్టర్ అర్చన గారు, సైకాలజిస్ట్. నమస్తే అండి అర్చన గారు. నమస్తే అర్చన గారు. అలాగే వారధి సేవా సంస్థ చైర్మన్ కూడా అర్చన గారు. భవానీరెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి భవానీరెడ్డి గారు. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. పద్మజ గారు అడ్వకేట్. పద్మజ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే పద్మజ గారు. ముందుగా అర్చన గారు సైకాలజిస్ట్ గా మీరే చెప్పండి, అంటే సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో అంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా అంటే మహిళల కోసమే మరి అందుకే ఇన్ని షాప్స్, ఇన్ని రకాల వెరైటీస్, ఎప్పటికప్పుడు ట్రెండ్, మారుతున్న ట్రెండ్, ఓల్డ్ ఫ్యాషన్, న్యూ ఫ్యాషన్ ఇలాంటివి ఎన్నో మాట్లాడుకుంటూ ఉన్నాం. అసలు సైకలాజికల్గా మహిళల ఆలోచన ఎలా ఉంటుందండి డ్రెస్సింగ్ విషయంలో అర్చన గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే డ్రెస్సింగ్ అన్నది ఎవరి ఇండివిజువల్ ప్రిఫరెన్స్ వాళ్ళదండి. ఫస్ట్ దాంట్లో మహిళలు చూసేది కంఫర్ట్. ప్రస్తుతం మనం చాలా చోట్ల చూసిన ఆడవాళ్ళు నైటీల్లో కనిపిస్తుంటారు, ఆడవాళ్ళు చక్కగా చీర కట్టుకుని రోజంతా ఉండట్లేదు. అంటే కంఫర్ట్ కి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు. మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం, ఆ పనుల్లో మనకి ఏది కంఫర్టబుల్ గా ఉంటుంది అది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ విషయానికి వచ్చేసరికి సమయానుకూలత. ఇప్పుడు వర్కింగ్ లేడీస్ ఉన్నారనుకోండి, చీర కట్టుకోవాలంటే ఇవాళ రేపు అందరికి, ముందు మా అమ్మగారు లాంటి వాళ్ళైతే ఒకవేళ 2 నిమిషాల్లో కట్టేవాళ్ళు. ఈ జనరేషన్ వాళ్ళకి అంత ఫాస్ట్ గా కట్టుకోవడం రావట్లేదు. డ్రెస్ అనుకోండి ఫాస్ట్ గా వేసుకుని వెళ్ళిపోతాం అన్నది సమయం ఒకటి, టైం సరిపోకపోవడం అన్నది ఒకటి, బికాస్ వీ హావ్ టు హరీ అప్ బిట్వీన్ అవర్ వర్క్స్. మూడోది ఏంటంటే సందర్భానికి అనుగుణంగా ఆఫీస్ కు వెళ్తున్నావా, గుడికి వెళ్తున్నావా, పెళ్లికి వెళ్తున్నావా అన్న ఆలోచన అన్నది ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి సందర్భానుచితంగా బట్టలు వేసుకుని వెళ్ళాలి అన్న ఆలోచన ప్రతి ఆడవారికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యన మీడియా అంటే మూవీస్ కానివ్వండి, వెస్టర్న్ మీడియా కానివ్వండి,
దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆడవాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోవట్లేదు, చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు, పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నారు, బాడీ బయట కనిపించేలాగా వేసుకుంటున్నారు. చూడండి, సమయం మారుతుందండి, ప్రతి చోట మార్పు అన్నది సహజం. ఆ మార్పు అశ్లీలంగా ఉండనంత వరకు ఎటువంటి బట్టలు వేసుకున్నా గానీ అది పెద్ద ఇబ్బంది అవ్వదు. కానీ ప్రతి వాళ్ళు ఈ మధ్యన ఏ చిన్న ఇష్యూ జరిగినా గానీ ఆడవాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోవట్లేదు, సాంప్రదాయానికి దూరంగా వెళ్ళిపోతున్నారు, లేదా వాళ్ళు వేసుకునే బట్టలు కనుక ఎదుటి వాళ్ళని ప్రొవోకేట్ చేసినట్టుగా ఉంటున్నాయి. ఇవన్నీ మాట్లాడడం అన్నది అది ఇండివిజువల్ సైకాలజిస్ట్ గా చెప్పండి, నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళు లేదంటే ఇలా ఇప్పుడు మీరు ఎలా మీరు మీ ముగ్గురు కూడా చక్కగా చీరలు కట్టుకొని అలాగే చునీస్ వేసుకొని లైక్ మీ ప్రొఫెషన్లో ఉండి కూడా మీరు ఇలా ఉన్నారు, అంటే ఇలా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు లేదంటే అలాగే ట్రెండీగా ఇప్పుడు నైన్టీన్స్ రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకుంటున్నారనో నేను వేసుకోపోతే నేను వెనకబడిపోతున్నానో ఆ భావన ఉన్న అమ్మాయిలు కూడా ఉంటారు. సో అలా వేసుకున్న వాళ్ళు ఎవరైనా అంటే నిజంగానే అంటే మీరు అటు మేల్ వర్షన్ కూడా మీరు చూసి ఉంటారు, డ్రెస్సింగ్ని బట్టి మగవాళ్ళ ఆలోచన ఆ అమ్మాయి మీద మారుతుందా? ఏదైనా గానీ మనం స్టీరియోటైప్ చేయలేమండి. అందరూ ఒకేలాగా ఆలోచిస్తారని లేదా అందరూ ఈ విధంగా ఆలోచిస్తారని మనం స్టీరియోటైప్ చేయలేము. అది వారి వారి పెరిగిన వాతావరణం, పెంచబడిన విధానం, వాళ్ళు ఏ ఎన్విరాన్మెంట్ లో పెరిగారో ఆ ఎన్విరాన్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి ఎదుటి వాళ్ళు ఆడవాళ్ళని చూసినప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నారు అన్న దాని గురించి. అంతే, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు మీ ముగ్గురు కూడా చక్కగా చున్నీలు వేసుకుని వచ్చారన్న, ఇది పబ్లిక్ అపియరెన్స్, మా వయసుకు తగ్గట్టు ముందాగా పబ్లిక్ అపియరెన్స్ కి సూటబుల్ గా మేము వచ్చాము. ఇప్పుడు ఇదే మేము ఫ్రెండ్స్ తో గానీ బయటకు వెళ్తున్నప్పుడు లేదా ఫ్యామిలీతో గానీ, మీరు అన్నట్టు ఇంత ముందు అన్నారు గోవా గట్టి వెళ్తున్నప్పుడు మేబీ మేము కూడా చున్నీలు వేసుకుని వెళ్ళకపోవచ్చు. సో ఇట్స్ నాట్ దట్ ప్రతిసారి ఇలాగే ఉండాలని. ఇప్పుడు నేనున్నానండి, హోమమో పూజ మీద కూర్చుంటే 7 గజాలు మడిసారు కట్టుకుంటాను మా నాన్నగారు చెప్పినట్టు, బట్ ఆఫీస్ కు వెళ్తున్నప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ విత్ మీ. ప్రతిసారి చీర కట్టుకునే ఉంటారు, చీర కట్టుకోవడమే హుందాగా ఉండడము. బట్ ఓకే, అంటే అండి సమాజం డ్రెస్ వరకు కూడా యాక్సెప్ట్, ఏదైతే ఆడవాళ్ళ డ్రెస్సెస్ వరకు కూడా ప్రేరేపితం అవుతారు, డ్రెస్సెస్ వరకు కూడా యాక్సెప్టెన్స్ వచ్చిందండి. బట్ మోర్ దాన్ దట్, ఇంకా మరీ చిన్న చిన్న మోకాళ్ళ పైకి డ్రెస్సులు స్లీవ్లెస్ వరకు యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే అండి ఇప్పుడు మారుతుంది కదా ప్రతిదీ, ప్రతిదీ 50 సంవత్సరాల కింద ఉన్నట్టు ఏది లేదు కదా. అది ఆడవాళ్ల విషయంలో అయినా మగవాళ్ల విషయంలో అవనివ్వండి, మార్పు వచ్చింది మారాలి అంటారు సమాజం. తీసుకుందామండి, భవానీ రెడ్డి గారితో మాట్లాడదాం, అడ్వకేట్ గా ఆవిడ అన్ని విషయాలు చూస్తారు కూడా, పద్మజ గారు తర్వాత చెప్తారు. భవానీ రెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి. మీరు ముఖ్యంగా పొలిటికల్ సొసైటీస్ లో అలాగే పబ్లిక్ ప్రాబ్లమ్స్ లో పబ్లిక్ మధ్య అన్ని రకాలుగా మీరు తిరుగుతూ ఉంటారు, దాంతోపాటు ఒక తల్లిగా మీ బిడ్డలు ఎలా ఉండాలి, మీ కల్చర్ ఎలా ఉండాలి అనేది కూడా మీరు ఒక నిర్దేశం చేసుకొని ఉంటారు, మీరేమంటారు ఈ డ్రెస్ కల్చర్ విషయంలో? నేను ఏం మాట్లాడినా మీరు నవ్వుతారు, ఎందుకంటే నేను నా పర్స్పెక్టివ్ లోనే మాట్లాడతా. ఇప్పుడు నన్ను అందరు నా ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఎట్లా గేలి చేస్తారంటే, నువ్వు 11 సంవత్సరాలు ఆస్ట్రేలియా పోయొచ్చినావు, ఒక పంక్ తీయలేదు, బట్టలు అట్లేసుకుంటావు ఇట్లేసుకుంటావు, బుతకా నువ్వు ఒక 10 సంవత్సరాలు ముందు పుట్టాలి, దట్ ఈస్ మీ లైక్ దాట్. బట్ నేను వచ్చిన వాతావరణం అగైన్ అర్చన గారు చెప్పినట్టు, నేను ఒక చిన్న పల్లెటూరు 100 గడపలు కూడా లేని చిన్న మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన నేను. నేను ఎక్కడికి పోయినా సరే సిద్దిపేట దగ్గర ఒక చిన్న పల్లెటూరు. సో అప్పుడు మా మదర్ 1960s లో పుట్టిన వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, తను కూడా ఎడ్యుకేటెడ్ బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా ఊరు నుంచి పట్టణాల వరకే వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళని దుమ్మెత్తి పోషిండ్రు. తర్వాత చూస్తా ఉన్నాను, అప్పుడు మనం కొట్టి పడేసిన అట్లేంటి ఉయ్యాల్లో ఉన్న బిడ్డల్ని కూడా ఇయ్యాలి రేపు అట్లానే చూస్తున్నారు కదా, మరి వాళ్ళే తప్పు చేసిన వాళ్ళైతే ఎక్స్పోజ్ చేయలే కదా. సో ఇట్లాంటి రకరకాల డిబేట్స్ అన్ని జరుగుతా ఉన్నాయి. సో ఇక్కడ మారాల్సింది పురుషుల దృక్పథం అని చెప్పి అందరు కూడా ఒక కన్క్లూజన్ కి వచ్చిండ్రు, ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటారు. అయితే తర్వాత మెన్ సైడ్ నుంచి కూడా వచ్చిండ్రు, అరే మేమేమి ఎట్లా ఎక్స్పోజ్ చేస్తలేం కదా, బట్టలు మేమైతే నిండుగానే వేసుకుంటున్నాం కదా, వై విమెన్ ఆర్ ఎక్స్పోజింగ్ లైక్ దట్ అని వాళ్ళు ఒక లాంటి వాదన తీసుకొచ్చింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం ఈ మాధ్యమాల ప్రభావం ఏమన్నా పడి ఉంటది, అప్పట్లో సెల్ ఫోన్లు ఇవన్నీ లేక ఈ వికృత చేష్టలు అన్నీ లేకుండే కొంచెం అనిపిస్తుంది. సో తర్వాత అప్పుడు ఎంతసేపు కుటుంబము పరిస్థితులు కొంచెము ఎంతైనా కూడా అంత ఇట్లా డబ్బు ఇంత విచారడిగా డబ్బు లేకపోవడం ఇవన్నీ కూడా ఉండే. సో ఇది ఎంతగానో ఈ సినిమా హాల్స్ అని ఇవన్నీ సెల్ ఫోన్స్ ఇవన్నీ లేకుండే. సో ఆ ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ లా పొద్దట్టుకుంటే మాపట్కి ఎట్లా,
రేపటికి ఎట్లా, పిల్లల చదువుకి ఎట్లా, పెళ్లిళ్ళకి ఎట్లా, ఇల్లు ఎట్లా కట్టుకున్నా, ఇయ్యే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఏమైందంటే వేరే డబ్బు అందరి దగ్గర కూడా ఫుల్ గా డబ్బు విపరీతంగా ఇది అయిపోయింది. తర్వాత దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక రకరకాలుగా ఈ పార్టీంగ్, ఈ క్లబ్బింగ్, పబ్బింగ్, మొన్న చూసినాం కదా మనం రెండు మూడు బెంగళూరు రేవ్ పార్టీస్ అని విపరీత అట్లాంటివి పోయినప్పుడే కొంచెం ఇట్లాంటి వాటి మీద అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పాల్సి వస్తుంది. మరి అది కూడా మళ్ళీ అవునవును ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు గోవాను లేదంటే పబ్స్ కి వెళ్లే వాళ్ళు ఒక ఒక టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కి వెళ్ళిపోతారు, బట్ అది అది వేసుకొని ఫంక్షన్స్ కి లేదంటే రోడ్డు మీద ఏదైనా పనులకి షాపింగ్లకి అయితే వెళ్ళరు. బట్ ఎక్కడి వరకు దాన్ని వాడతారో అక్కడికి వాడతారు. కాకపోతే అంటే స్లీవ్లెస్ కానివ్వండి లేదంటే ఇంకొంచెం ట్రెండీగా ఉన్నా సరే ఆ డ్రెస్ ఇంపాక్ట్ చూపిస్తుందా? ఎందుకంటే మీరు పొలిటికల్ సర్కిల్స్ లో ఉంటారు కదా, మీరు ఉంటారు, మేబీ మీ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు లేదంటే మీ సొసైటీలో ఉన్న వాళ్ళని కూడా మీరు చూస్తుంటారుగా. అంటే ఎందుకో నా వరకు నేను ఐ ఫీల్ కంఫర్టబుల్ లైక్ ట్రెడిషనల్ డ్రెస్ ఉండాగా ఉంటది. అండ్ నేను బీయింగ్ ఏ పొలిటీషియన్ మనం అట్లా నేను కనీసం హైనెక్ వేసుకునే పోతాం మేము బయటికి పోతే మీరు చెప్పినట్టుగా. నాకంటే హుందాగా అంటే చూపిస్తే ఏం అట్లా ఏం ఎందుకు అంతగానం విపరీతంగా ఎందుకు అంత అవసరం లేదు కదా ఎక్స్పోజింగ్, హుందాగా ఉంటాం కదా అన్న ఆ ఫీలింగ్ ఉంటది. అగైన్ మళ్ళా నా పర్స్పెక్టివ్ చెప్తున్నది, నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు. నా వరకు నాకు అలా ఉండడం ఇష్టము. మిగతా అమ్మాయిలకు వాళ్ళకందరికి కూడా కోపం వస్తుండొచ్చు, ఏంటి వీడు ఇలా మాట్లాడుతుంది అని. సో బట్ నేను అనేది ఏంటంటే కాన్సన్ట్రేట్, మీ టైం ఉన్న ఏ టైం అయినా సరే కెరీర్ మీద ఫోకస్ చేయండి. వేసుకునే బట్టల మీద కాదు, ఒళ్ళు దాసుకోవడానికి బట్టలు అనేది నా కాన్సెప్ట్. సో అందుకని దాన్ని ఎంత హుందాగా ఉంటామా, మనం ఎట్లా వేసుకుంటామా అనేది మళ్ళీ అగైన్ వాళ్ళ చాయిస్. బట్ అట్లా ఉండి కూడా పాశ్చాత్య ఈ చర్చిలో, ఈ చర్చిలో నిజంగా పొట్టి బట్టలు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కూర్చొని ఉంటే ఇది మేబీ ఇంకో టర్న్ ఉండేది. కానీ దీని భారం అంతా కూడా ఇప్పుడు అర్చన గారే మొయ్యాలి, ఎందుకంటే అందరినీ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి. అట్లాని కాదు కానీ మహిళ ఈ రోజు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇంత ముందుకు పోతున్న తరుణంలో ఒక మహిళ వేసుకునే బట్టల మీద చర్చ పెట్టడం అనేది చాలా బాధాకరం అనమాట. అది ఎందుకో మనం పెట్టే చర్చ అంటున్నారా, బయట జరిగే చర్చ అంటున్నారా? అంటే బర్త్ బయట జరిగేదే మీరు తీసుకొచ్చి. ఎగ్జాక్ట్లీ నేను అదే అనిపిస్తానట. అంటే ఇంకా మనం ఎక్కడికి పోతున్నాం, ఇంత ముందుకు ఆకాశంలో సగం, నేను అవన్నీలో సగం అని జనాభాలో అన్నిట్లలో సగం కదా, అన్నిట్లలో పోయి ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ రేపు మీరు అన్నట్టుగా ఇందాక డిస్కషన్ లా చట్టసభలలో కూడా రేపు పొద్దున మంచి ప్రాతినిధ్యం వహించబోతున్నాము, రిజర్వేషన్స్ అమలవుతున్నాయి, అన్ని మంచి గుడ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో చిన్న చిన్న అట్లాంటి సంఘటనలు విన్నామన్న విన్నాం కదా, అట్లాంటివి చూస్తే చాలా బాధ అవుతుంటది అన్నట్టు. అరే ఇంత ధైర్యంగా ముందుకెళ్తుంటారు, అంతరిక్షంలో పోతున్నారు, ఇవాళ అడుగు పెట్టనగా ఒకప్పుడు మహిళలకు మైనింగ్ లా గానీ ఆర్మీలో గానీ కొన్ని కొన్ని చోట్ల ఎంట్రీ లేకుండే, ఇప్పుడు దే ఆర్ గోయింగ్ ఎవ్రీవేర్ అన్నట్టు. అన్నిట్లలో తీసుకుంటున్నారు, భాజపా ఎగ్జామ్ పెట్టి తీసుకుంటా ఉన్నారు, వాళ్ళు వెళ్తా ఉన్నారు, సెలెక్ట్ అవుతా ఉన్నారు, దే ఆర్ డూయింగ్ దట్. వాళ్ళు అన్హోన్ కూడా అంటే చేయలేము అనే జాబ్లను కూడా మహిళలు ఇలా చేస్తా ఉన్నారు. అట్లాంటి తరుణంలా కేవలం ఈ బట్టల గురించి మళ్ళా మనం అట్లా ఈ ఇట్లాంటి డిబేట్లు నాకు అదే అనిపిస్తుంది, బాధ అవుతుంటది అన్నట్టు. సో కానీ ఇది ఏం చేయలేని పరిస్థితి మీకు కూడా. సో కొంచెం అయితే అవగాహన సదస్సులు అయితే దీని మీద జరగాలి, ముఖ్యంగా పురుషులకు అయితే బాగా కౌన్సిలింగ్ అవసరము. ఇప్పుడు స్కూల్స్ లో గుడ్ థింగ్ ఏంటంటే స్కూల్స్ లో అమ్మాయిలకు గానీ వీళ్ళకందరికి వాట్ ఈస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అన్ని ఇట్లాంటి నేర్పిస్తాను. దాంతో పాటు డ్రెస్సింగ్ లో కూడా కొంచెం మార్పులు చేర్పులు దాదాపుగా చాలా స్కూల్స్ లో, అంటే మీరు అన్నట్లుగా బట్టలు ఉన్నది ఒళ్ళు శరీరం కప్పుకోవడానికి అన్నట్టుగా కొంచెం ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకొస్తున్నారు. మరి కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లోనే స్కర్ట్స్ ని షార్ట్ చేయడం, అది అది కూడా కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. బట్ కాకపోతే కాదు, మగవాడు ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా ఉంటే మేబీ మగవాళ్ళ కళ్ళు అక్కడికే వెళతాయేమో. కాబట్టి దాన్ని ఎలా దండి, ఇప్పుడు మగవాళ్ళందరినీ మార్చడం అంటే సాధ్యం కాదు కదా. బట్ ఎందుకు అంటే సాధ్యం అవుతుంది అంటే ఎవ్రీ మదర్ లైక్ హీరో మదర్స్ అందరు కూడా వాళ్ళ పిల్లలకి సే మన ఇంట్లో కూడా ఉన్నారు, ఇట్లానే ఉంటారు, బయటికి పోతే సమాజం ఇట్లా ఉంటది, నువ్వు ఎప్పుడు కూడా అట్లా తప్పుడు దృష్టితో చూడకు, ఎవ్రీ గర్ల్ లైక్ నన్ను చూడు అన్నట్లు అన్నట్టు అట్లా చెప్పుకోగలగాలి. అంటే మంచిగా రైజ్ చేసినప్పుడు ఇప్పుడు సమాజంలో మార్పు, మార్పు అంటే ఎక్కడి నుంచి వస్తుంది, మన ఇంటి నుంచే మార్పు మొదలైతుంది. మనం మంచి పిల్లల్ని సమాజంలో కొదిలితే సొసైటీ విల్ బి ద బెటర్ వన్ అంతే. ఓకే భవన్ రెడ్డి గారు, పద్మజ గారు మీరేమంటారు? డ్రెస్ విషయం నేను చెప్పేది ఏంటంటే మేడం, ఆడవాళ్ళని ప్రకృతితో పోల్చారు, అందంగా ఉంటారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ వేస్తారు, అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మన కల్చర్ మన ట్రెడిషన్ ఇవన్నీ మన తల్లిదండ్రులు నేర్పించినా కూడా ఇప్పుడు ఏంటంటే వీఆర్ కాంపిటీటింగ్ విత్ డిఫరెంట్ కంట్రీస్, మనం ఆ కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటున్నాం.
సో ప్రతి తల్లికి కూడా బిడ్డలు అనేవాళ్ళు ముద్దుగానే ఉంటారు. మన పిల్లలు మనకి ముద్దు చిన్నవాళ్ళలానే కనపడతారు. అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటంటే, ఇప్పుడు మోడర్న్ గా లేకపోతే మీరు మోడర్న్ గా లేరు అంటే ఒక చిన్నతనంగా చూస్తారు. ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చి రెండు జళ్ళు వేసుకొని బంతి పూలు పెట్టుకొని పట్టణంగా కట్టుకుంటే వింతగా చూస్తున్నారు కాలేజ్ లో. అలా వెళ్ళలేము ఇప్పుడు సొసైటీలో మనం వెళ్ళలేము. కల్చర్ పోయింది. ఇప్పుడు ఎట్లా తయారయ్యామంటే, మనం పట్లంగా కట్టుకుని ఒక జడగంటలు కట్టుకున్న అమ్మాయిని మనం చాలా వింతగా చూస్తున్నాం. ఇట్స్ రేరెస్ట్ థింగ్ అన్నమాట. సో వి క్యాన్ సే కాబట్టి ఇప్పుడు ఆ కల్చర్ ని మనం వేరే కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి వీ హ్యావ్ టు బేర్. ఇప్పుడు ఏంటంటే ఈ సొసైటీ అనేది మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్, వీ హ్యావ్ టు మూవ్ ఎవ్రీవేర్. మనం అన్ని చోట్లకి వెళ్ళాలి, అందరితో కలవాలి. సో ఎవరిని మనం ఇలా అని చెప్పలేం. అట్ ద సేమ్ టైం ఎక్కువగా విమర్శలకి గురయ్యేది మాత్రం ఆడవాళ్లే, ఎందుకంటే దే ఆర్ ద ఇంకా వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. సో దే ట్రై టు పోక్ అంతే. అది వాళ్ళు చూస్తారు, వాళ్ళు విమర్శిస్తారు, అది వాళ్ళ నైజం. సో ఈ మధ్యన నేను రీసెంట్ గా ఒక అమెరికాకు వెళ్ళొచ్చానండి. అక్కడ మనం చూస్తే అసలు మినిమం అనమాట బేసిక్ గా వేస్తారు బట్టలు, అసలు చాలా బేసిక్ గా. మరి వాళ్ళు అలా ఉన్నారు, మరి ఎందుకు అన్ని అఫెన్సెస్ జరగట్లేదు మన ఇండియాలో? ఈ రోజు చూస్తానండి, టెక్సాస్ లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, ఐ హావ్ గాన్ దేర్. అక్కడ ఏంటంటే చిన్న డైపర్ దగ్గర నుంచి ఫుల్ నైట్ డ్రెస్ వరకు ఉన్నాయి. అంటే రేప్ కి గురైన విక్టిమ్స్ ఒక బట్టలు, ఐ హావ్ అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ హావ్ గాన్ అండ్ వాచ్డ్ ఇట్. అసలు డైపర్ దగ్గర నుంచి ఫుల్ నైటీ, ఫుల్ డ్రెస్, అసలు ఫుల్ కవర్డ్. వాట్ కెన్ వి సీ? మనం ఏమని చెప్పగలం? ఈ బట్టల వల్లే ఇలా జరుగుతుందని. ఇప్పుడు ఒక డైపర్ వేసుకున్న అమ్మాయి ఎవరిని తను పాప ఇదిలోకి తీసుకువెళ్ళగలదు? మగవాడిని, ఒక చిన్న పాప, నెలల పాప ఎలా సెడ్యూస్ చేయగలదు, ఎలా అట్రాక్ట్ చేయగలదు చెప్పండి. సో మగవాళ్ళల్లో ఆ కామం అనేది పోవాలి ఫస్ట్, ఆడవాళ్ళని చూసే దృక్పథం మారాలి. సో మనం ఈ రోజున అంతరిక్షానికి కూడా వెళ్తున్నాం ఆడవాళ్ళం అనేది, కానీ మనకి ఇక్కడ మాత్రం ఫ్రీడమ్ రాలేదు. ఏ బట్టలు వేసుకోవాలి అని నిర్ణయించడం ఒక అది చాలా బాధాకరమైన విషయం. అసలు ఈ డిస్కషనే చాలా బాధాకరమైన విషయం. అది ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నన్ను 10th క్లాస్ లో మా సిస్టర్ స్లీవ్లెస్ ఏదో డ్రెస్ వేసుకోమంటే నేను ఇష్టపడలేదు. అది నా ఇష్టం, మన ఇష్టానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. మన డ్రెస్సింగ్ ని బట్టి 50% వేసుకున్న వాళ్ళే వీళ్ళు అని చెప్పే ఆ క్యారెక్టర్ ని డిసైడ్ చేసేస్తున్నారు. మనకేంటంటే మూవీస్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయిపోతుంది సొసైటీ డెఫినెట్ గా. ఇలా ఉన్నారు అని అంటే వీళ్ళు ఇట్లా అని. హౌ కెన్ యూ డిసైడ్ దట్? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా స్లీవ్లెస్ వేస్తున్నారు, మిడీస్ వేస్తున్నారు, జీన్స్ వేసుకుంటున్నారు. మన నార్త్ ఇండియాకి వెళ్ళి చూస్తే అసలు చాలా చూడొచ్చు. వై దిస్ డిస్కషన్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు మనకి ఆ డైపర్ వేసుకున్న అమ్మాయి ఎవరిని వెళ్ళి ప్రేరేపించలేదే, లేకపోతే ఫుల్ గా డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఎవరు? అలా మనకి ఆ డ్రెస్ వల్ల ఇలా జరిగిందని మనం క్యాన్ డిసైడ్? అంటే ప్రేరేపించడం అది అటు ఉంచితే అసలు, అంటే మగవాళ్ళ చూపు పొట్టి డ్రెస్ వేసుకున్నప్పుడు అటువైపు వెళుతుంది అనేది వాస్తవం కాదంటారా? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఆడవాళ్ళు, నేను అదే చెప్పానండి, ఆడవాళ్ళు అందంగా ఉంటారు, డెఫినెట్ గా చూస్తారు. అది మగబుద్ధి, అది మనం కాదనలేం. అది ఏంటంటే టూ జెండర్స్ మధ్య అది ఒక ఇట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఫోర్స్, వీ హ్యావ్ టు మనం దానికి యాక్సెప్ట్ అవ్వాల్సిందే. తప్పకుండా చూస్తారు, చూసిన వాళ్ళు. ఇప్పుడు చూసి వదిలేస్తే పర్వాలేదు, బట్ ఈ అఫెన్సెస్ ఎలా జరుగుతున్నాయి, ఈ రేప్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సొసైటీలో ఆ లా ఇంప్లిమెంటేషన్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చాలా పెద్దది. రేప్ జరిగిన ఇన్సిడెంట్స్ లో డైపర్ దగ్గర నుంచి అన్ని డ్రెస్లు ఉన్నాయండి, అది చాలు దాని ఎగ్జాంపుల్. మనకి లాస్ చాలా ఉన్నాయి మేడం, చాలా లాస్ ఉన్నాయి మనకి పటిష్టంగా ఉండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇరాన్, ఇరాక్ లో, మన సౌదీ అరేబియాలో ఇలాంటి వాటిలో ఏంటంటే ఆడవాళ్ళ మీద ఏమన్నా అగాహత్యాలు జరిగితే ఇమ్మీడియట్ గా ఒక 24 hours లో ఏదో ఒకటి జరిగిపోతుంది. అక్కడ ఇన్స్టెంట్ జస్టిస్ మనకేంటంటే ల్యాక్ చేస్తున్నారు, చాలా ల్యాక్ చేసేసరికి అవన్నీ కూడా నీరు గారుతుంది. సో వీళ్ళు కూడా భయపడట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరకు కూడా మనకి రేప్ కేసెస్ కి మనకి చాలా శిక్షలు ఉన్నాయి. దాని తర్వాత నిర్భయ వచ్చింది, నిర్భయ వచ్చిన తర్వాత రేప్స్ ఏమైనా ఆగాయా? ఆగలేదు. మళ్ళీ దిశ వచ్చింది, రేప్స్ ఏమైనా ఆగాయా? ఆగలేదు. పోక్సో వచ్చింది, ఏమైనా ఆగాయా? ఆగలేదు. సొసైటీకి అసలు భయం లేదు. నా అంటే భయం లేదు, పనిష్మెంట్ లేదు, గౌరవం లేదు, సంబంధం లేదని మనం చెప్పొచ్చు. అసలు కొంతనే లేదు మేడం, కొంతనే లేదు మేడం. చీర కట్టుకున్న వాళ్ళు అంటే మీరు నమ్మరు కానీ టూ మంత్స్ దగ్గర నుంచి 80 years ఓల్డ్ లేడీస్ వరకు రేప్ కి గురవుతున్నారండి. అది డ్రెస్సింగ్ మనం ఎలా చెప్పగలం? అవును, రైట్. అర్చన గారు, ఇప్పుడు సరే అంటే మగవాళ్ళని ప్రేరేపించేది లైక్ అంటే సెడ్యూస్ చేసేది అంత డ్రెస్సింగ్ కాదు అన్నట్టుగా పద్మజ గారు అంటున్నారు, కానీ సరే అంటే డ్రెస్సింగ్ మీద కామెంట్స్
ఆ డ్రెస్ వేసుకోవడం వల్ల మేబీ మగాళ్ళు ఇష్ట ఇష్టాలు అంటే ఐ మీన్ వాళ్ళు చూసే విధానంలో మార్పు రావచ్చు. కొంతమంది దాన్ని ఓపెన్గా కూడా డిస్కస్ చేసే లాంటి కల్చర్ కూడా ఉంది. రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు అంటే ఈ సందర్భంగా, ఎందుకంటే ఆయన ఎక్కువ డ్రెస్సులు మార్చి మాట్లాడేవాళ్ళు కాబట్టి ఆయన టాపిక్ తీసుకొస్తున్నా. మీ మొక్కల్లో మీ చేయి చూసినప్పుడు మీకేమనిపించదు, మీ మొక్కను చూసినప్పుడు మీకేమనిపించదు, మరి మీరు అంటే శరీరంలో తేడా ఏముంది అనేది ఆయన అంటారు ఒకటి. రెండవది, ఇప్పుడు అమ్మాయిలు ఒక అంటే ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి రెయినీ సీజన్లో కూడా చలి ఉన్నప్పుడు కానీ అబ్బాయిలేమో ఫుల్గా బట్టలు వేసుకుంటారు, అమ్మాయిలేమో పోనీ అంటే నీ స్పై వరకు కూడా చిన్న చిన్న షార్ట్స్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు అంటే ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే గర్ల్స్ అంతా ఎందుకు మరీ పొట్టి బట్టల వైపుగా వెళుతున్నారు, ఎందుకంటారు అంటే వాళ్ళకి చలేదా లేకపోతే దీనికి అలవాటు పడి ఉంటారా? అబ్బాయిలకేమో చలేసి ఫుల్ ఫ్లై ఫుల్ కవర్ చేసుకుంటున్నారు, అమ్మాయిలు ఎందుకు చేయరు? ఏమండి అది ఎవరి ఇష్టం? ఐ వాంట్ ఆన్సర్ వన్ బై వన్ మీరు అడిగిన దానికి. ఫస్ట్, బట్టలు వేసుకోవడం వల్లే రేప్స్ జరుగుతున్నాయి అనేది 100% ఫాల్స్ స్టేట్మెంట్. రెండు, అమ్మాయిలు ఎందుకు పొట్టి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు, అబ్బాయిలు ఎందుకు నిండుగా వేసుకుంటున్నారు అని. ఓకే ఫైన్, ఫస్ట్ దీన్ని ఆన్సర్ చేద్దామండి. దే వాంట్ టు లుక్ మోడర్న్. ఇప్పుడు మీడియా వాళ్ళు ఏం ట్రెండ్ సెట్ చేస్తున్నారండి? ఇప్పుడు మనము టీవీ చూసుకోనియండి, వెబ్ సిరీస్ చూసుకోనియండి, సినిమాలు చూడండి, ఏదైనా చూడండి, ట్రెండ్ ఏంగా సెట్ చేస్తున్నారండి? హీరోయిన్లు ఎవరండి నిండా బట్టలు వేసుకొని కనిపిస్తున్నారు మనకి? ఎవరు నిండుగా బట్టలు వేసుకొని మనకు చూపిస్తారు? బాలీవుడ్ నుంచి కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఇటువైపు వచ్చింది సిక్స్ ప్యాక్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్, అన్ని వుడ్లు ఒకలేలాగా సరిపోయినాయండి. హీరోయిన్ అనగానే బట్టలు చిన్నగా వేసుకోవాలి, సందర్భం ఏదైనా పర్లేదు. సల్వార్ కమీజ్ వేసుకున్నా గానీ ఒంటికి అంటుకుపోయి మొత్తం బాడీ ఎలాగుంది అట్లా ఫుల్ గా షేప్ కనిపించాలి అన్నది, అంటే మోడర్న్ గా ఉండడం అంటే ఇది, ఒక హై కల్చర్ లో ఉండడం అంటే ఇది. అదే హీరోస్ చూస్తాం పాటలలో ఏం చేస్తారు, వాళ్ళు కోట్లు, టైలు, షూస్, రకరకాల బట్టలు నిండుగా వేసుకొని డాన్స్ చేస్తుంటారు. మరి మీరు అన్నదే చెప్తున్నాను నేను, కాశ్మీర్ లో నించోబెట్టి షూటింగ్ చేస్తారు సినిమా పాటలో, అమ్మాయి ఏమో హీరోయిన్ పొట్టి బట్టలు వేసుకుని ఉంటుంది, హీరోయిన్ ఏమో కోట్, జాకెట్, షూస్ వేసుకుని ఉంటాడు. ఆ హీరోయిన్ కి కాళ్ళకి షూస్ తప్ప ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవో కూడా అర్థం కానంత కొంచెం బట్టలు వేస్తారు. అంటే చలిలో కూడా, చలిలో కూడా హీరోయిన్ భరించాలి, బట్టలు భరించాలి. ఎందుకు ఇప్పుడు మీడియా మీడియా అవనియండి, సినిమా అవనియండి, ఇవన్నీ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఒక స్టాండర్డ్ సెట్ చేస్తున్నారు మనకి. ఆ స్టాండర్డ్ ని ఫాలో అవ్వడానికి యూత్ అంతా అలా పరిగెట్టుకు వెళ్ళిపోతున్నారు. అది మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నామండి, శతాబ్దాల నుంచి చూస్తున్నాం ట్రెండ్ సెట్ అయింది అని. అంటే సావిత్రి గారి టైంలో కూడా సావిత్రి గారు ఇలాంటి బ్లౌజ్ వేసుకున్నారు అనగానే మొత్తం కామన్ పీపుల్ అంతా అటువంటి స్టైల్ ఫాలో అవ్వడానికి ట్రై చేసేవాళ్ళు. ఆ కాలంలో ఆ స్టైల్ ని కూడా తప్పుపట్టిన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. ఈ కాలంలో మనం వీళ్ళని ఫాలో అవడానికి ట్రై చేస్తే తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తప్పు ఒప్పులు అన్నది మనం ఒక దగ్గర కూర్చొని ఆర్డర్ పాస్ చేయలేము, ఫత్వా జారీ చేసినట్టు మనం ఆర్డర్స్ పాస్ చేయలేము, ఇది తప్పు ఇది కరెక్ట్ అని మనం అనలేము. ఎవరి పర్సనల్ కంఫర్ట్ వాళ్ళది. కాకపోతే ఇక్కడ ఎందుకు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి బట్టల వల్ల అవదండి? మొన్న 3-4 డేస్ బ్యాక్ మనం న్యూస్ లో చూసాం, 5 నెలల అమ్మాయిని రేప్ చేశాడు ఒక అతను అని. 5 నెలల అమ్మాయిని రేప్ చేయడం ఏంటండి? అసలు సెక్షువల్ దృష్టితో ఎలా చూడగలుగుతున్నారు? కారణం ఏంటి అన్నది అసలు కారణాన్ని ఎవరు విశ్లేషించట్లేదు. ఏంటంటే ఎవరు దొరికిన వాళ్ళ మీద బ్లేమ్ చేసి పెట్టేటన, ఆడవాళ్ళు బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదు అందుకనే రేప్స్ అవుతున్నాయి, వండర్ఫుల్, అందరూ ఇది అనేస్తున్నావు ఊరుకుంటున్నారు, కానీ ఏంటి కారణం? రేప్ కేసెస్ ని గనక మీరు అనలైజ్ చేసినట్టయితే 50% కన్నా ఎక్కువ రేప్ కేసెస్ మత్తులో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అవును, అది అది తాగిన మత్తు అవనివ్వండి, లేదా గంజాయి మత్తు అవనియండి, లేదా వేరే డ్రగ్స్ అవనియండి, ఎప్పుడైతే ఇటువంటి మత్తు పదార్థాలకు పిల్లలు అలవాటు పడుతున్నారో, లేదా పెద్దవాళ్ళు కూడా అలవాటు పడిపోతున్నారో, ఆ మత్తులో ఉన్నప్పుడు జరిగిన డ్రైవ్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. విచక్షణ, విజ్ఞానం, వావి, వరుస మర్చిపోయి అటువంటి టైంలో ఇటువంటి కామాంధులు చేసే పని రేప్ గా ఇవాళ రేపు మనం గుర్తించగలుగుతున్నాం. చూడండి 50-60% కేసెస్ దీని వల్ల జరుగుతోంది. మామూలు అప్పుడు ఎవరి కాన్షియస్ లో వాళ్ళు ఉన్నప్పుడు దే మైట్ నాట్ గెట్ దట్ ఛాన్స్, ఆర్ వాళ్ళు ఆలోచిస్తారమ్మా మనకి ఎందుకు రాని ఒక కామెంట్ చేసి ఊరుకుంటారేమో, కానీ వెళ్ళి రేప్ చేసి సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందండి ఇక్కడ. సరే, అంటే మేబీ మేబీ మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా లేవు. ఆడవాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకున్నారు అన్న దానికి
వాళ్ళు రేప్ కి గురవుతున్నారా లేదా అనడానికి అసలు 90% కేసెస్ లో సంబంధమే లేదండి. 80 ఏళ్ల ముసలాడిని రేప్ చేయాలంటే ఏం చూసి? డ్రెస్సెస్ విషయంలో లేదు కానీ కానీ మోడర్ అంటే సమాజం కూడా, సమాజం కానివ్వండి లేదంటే ఆర్గనైజేషన్స్ కానివ్వండి లేదంటే డెవలప్డ్ ప్లేసెస్ కానివ్వండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఇంతకు ముందు మన పద్మజ గారు చెప్పినట్లుగా పట్టు లంగా వేసుకోనో లేదంటే లంగా ఓణి వేసుకోనో వెళ్ళిన అమ్మాయిని ఈరోజు ఐటీ కంపెనీస్ లాంటి ఎంఎన్సీ కంపెనీస్ లాంటి చోట వాళ్ళ అసలు వాళ్ళని ఎంట్రన్స్ లోనే ఎలా చూస్తారు కాబట్టి, అంటే ట్రెండ్కి తగ్గట్టుగా మారాలి. ఇప్పుడు భవానీరెడ్డి గారు ఉన్నారు, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆవిడ ఆవిడ డ్రెస్సింగ్ ఆవిడ కాలర్ నెక్ అదంతా ఆవిడ అలా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇది ఎవరు చెప్పాలి, ఎవరు డిసైడ్ చేయాలి, ఎలా ఉండాలి? భవానీరెడ్డి గారు ఇది ఇది ఒక్కళ్ళు డిసైడ్ చేస్తే వచ్చేది కాదండి. సమాజం అంటే మనం ఇట్లా రూట్ మ్యాప్ వేయలేం కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇలా బట్టలు వేసుకోవాలి, టీచర్స్ అంటే ఇలా బట్టలు వేసుకోవాలి. మన సందర్భాన్ని బట్టి, మనం ఉన్న ప్లేస్ ని బట్టి, మన వివక్షణగా పిల్లలకి మనం చెప్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా వేసుకోవాలి అని. కాకపోతే ఇక్కడ ఒక్క ఇష్యూ ఏంటంటే, మీరు అన్నట్టు పబ్కి వెళ్ళినప్పుడు చిన్న బట్టలు వేసుకుని వెళ్తే ప్రాబ్లం లేదు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ఆ వెళ్ళడము అన్నది వాళ్ళకి కారు ఉండి వెళ్ళారు అనుకోండి ఇష్యూ అవ్వదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆటోస్ కానివ్వండి, బస్ కానివ్వండి, మెట్రో కానివ్వండి, ఇలాంటి ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా ట్రెండ్ కి తగ్గట్టు నేను ఉండాలి అని చెప్పేసి అది వేసుకున్నప్పుడు ప్రతి అంటే పబ్లిక్ కదా, ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. అప్పుడు అమ్మాయిలు ఏమంటారు వాళ్ళని టీజ్ చేయడం గానీ, ఈవ్ టీజింగ్ కేసెస్ కానీ అట్లాంటి టైంలో ఎక్కువ అవుతున్నాయి. సో జస్ట్ అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి డ్రెస్ వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అన్నది వీ హావ్ టు ఎడ్యుకేట్ దేమ్ ఫ్రమ్ ద స్కూల్ లెవెల్. అవును, స్కూల్ లెవెల్ నుంచి అమ్మాయిలకి ఎట్ ద సేమ్ టైం అబ్బాయిలకి కూడా రైట్ అండి, మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. అవును అవును భవానీ గారు, అంటే మన ఇండియన్ కల్చర్ లోనే ఎంతైనా నిండుదనం లేదంటే నిండుగా బట్టలు వేసుకోవడం అనేది మహిళలకు ఉంది. అందులో మన సౌత్ కు వచ్చే వరకు ఇంకాస్త పొందిగ్గానే ఉంటారు. కానీ ఏదైనా అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా అందరూ కూడా ఒక చోట ఉన్నా లేదంటే అది ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు లేదంటే వీళ్ళు ఇంకేదైనా ప్రిపరేషన్స్ ఎగ్జామ్స్ రేపు ఎయిర్ హోస్టర్స్ లాంటి ఇవి కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్స్ కావచ్చు, ఇలాంటివి అనేకం చేసేటప్పుడు అంటే నేను ఇప్పుడు అడుగుతున్నా అంటే నార్త్కి సౌత్కి ఉన్న అమ్మాయిలు అంటే ఆడపిల్లలు డ్రెస్సింగ్ విషయంలో పోటీ పడగలుగుతున్నారా కొంచెం? ఇప్పుడు ఈవెన్ మనకి హీరోయిన్లుగా కూడా సౌత్ వాళ్ళు ఈ మధ్య కాలంలో రాణించలేకపోతున్నారంటే బికాస్ ఆఫ్ ఎక్స్పోజ్. ఇట్లాంటి అంటే ఎందుకు విపరీత దూరంలోకి ఎందుకు పోవాలి? సరే ఉన్నంతలో ఓకే, అక్కడ పోనీ మీరు ఎగ్జామ్స్ పోయినప్పుడా లేకపోతే ఇంటర్వ్యూస్ పోయినప్పుడా వీలైకే రోమన్ వైల్ యూ ఆర్ ఇన్ రోమ్ అన్నట్టుగా అట్లా పోతే వేరే దగ్గర పోయినప్పుడు అక్కడ అలా ఉండడంలో తప్పు లేదు, కానీ అవసరం లేని చోట అనవసరమైన దగ్గర అవసరం లేదని మనం చెప్పగలగాలి. సో అట్లా చెప్తూ అలాగే సేమ్ జెంటిల్మెన్ కూడా మనం ఎందుకంటున్నా అంటే చాలా ఏరియాలలో ఇట్లాంటి కొన్ని స్లమ్స్లలో వేరే లైక్ మోస్ట్ సెక్షన్ అవుతుంది అనేటప్పటికీ గ్రామాలలో 7 ఇంటికి ఊర్లు నిద్రపోతాయి. ఆ లోపు 6 లోపు మేము ఇంటికి వచ్చినామా ఓకే, లేదంటే అమ్మ పని కట్టుకొని నాన్నను పంపించడం, ఇంకా అన్నయ్య వాళ్ళని ఎవరన్నా పంపించడమా రోడ్డు మీదకి, అంటే ఒక సెక్యూరిటీ ఒకలాగా చిన్నప్పుడు. బట్ ఇప్పుడు అట్లా మాట్లాడాల్సి వస్తుందని, ఇప్పుడు అట్లా మాట్లాడాల్సి వస్తుంది, అదే బాధ అవుతుంది. ఇంత ముందుకు పోతున్నా కొద్ది మళ్ళీ మనం వెనక్కి అని అట్లా అనిపిస్తుంది. అంటే ఒకలాగా సెక్యూర్ గా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు అమ్మాయిలు తన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే అది వచ్చినప్పటికీ అప్పటిదాకా మన మదర్స్ సపోర్ట్ అవసరము. సో అట్లనే వేరే మళ్ళీ నేను చెప్పినట్టు ఇందాక లాట్ ఆఫ్ స్లమ్స్ లాగా ఇట్లా కూడా నీడ్ ద స్పెషల్ డ్రైవ్స్ అవన్నీ చేయాలి, తర్వాత ప్రొజెక్టర్స్ వేసి అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సీ మీరు ఇట్లా చేస్తే ఇట్లా జరుగుతుంది, సమాజం మీద ఇట్లా ఇంపాక్ట్ పడుతుంది, ఆ బాధిత కుటుంబాలు ఇట్లా అయితే అని ఇవన్నీ మనం చెప్పగలగాలి. ప్లస్ చాలా వరకు కూడా మనకు వెలుగులోకి వచ్చినాయి, చాలా ఉన్నాయి, వెలుగులోకి రాకుండా ఇంకెన్నున్నాయో. కొందరు చాలా వరకు భయపడి గానీ లేకపోతే ఒకలాంటి సిగ్గుతో గానీ చెప్పుకోరు బయటికి, బట్ ఇంకా అంటే అనుకోవటం. సో అవన్నీ గనక ఊహకంద ఒక్కోసారి భయం వేస్తుంటది ఎటుకుంటున్నామని. సో అట్లా అన్ని కూడా డ్రగ్ కంట్రోల్ అవన్నీ కూడా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి, అరికట్టగలగాలి మనము. సో ఇవన్నీ ఇంతకు ముందు పద్మజ గారు ఇంతకు ముందు మీరేనా అన్నారు టీవీ షోస్ లేదంటే భవానీరెడ్డి గారు అన్నారా? ఎగ్జాక్ట్. ఇప్పుడు వేరే ఒకటి మొన్న పఠానను మూవీ చూసినాం, అంత అవసరం మా చూడండి, మనం దీపికా పడుకోన అనేటామే ఇట్లా చూపించిండ్రు, వేరే మంచి చూపించదు కదా అంటే మరీ పెట్టిపోయి ఇంపాక్ట్ చాలా 90% ఆ ఇంపాక్ట్ కూడా మాధ్యమాల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. అది సినిమానే అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, కానీ చాలా ఇంపాక్ట్ ఉంటది. ఉన్నప్పుడు
అట్లనే ప్రేరేపించబడతారేమో అనిపిస్తారు. అంటే దీనికి కారణాలు రకరకాలు ఉన్నప్పుడు ఇదే కారణమేమో, అదే కారణమేమో, ఆ డ్రెస్సింగే కారణమేమో, లేకపోతే డ్రగ్సే కారణమేమో, చూసే అశ్లీల చిత్రాలే కారణమేమో, ఈ రకరకాలు వస్తుంటాయి. సో అన్ని కూడా అయ్యుంటాయి కారణాలు. మరి అట్లా అన్నప్పుడు కానీ మీరు అన్నట్టు బట్టలు అంటే ఇక్కడ సొసైటీలో, సొసైటీలో ఆ మగవాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు నిండుగా బట్టలు కప్పుకున్నప్పటికీ వాళ్ళు చూసిన అంటే బట్టలు చాలా తక్కువగా వేసుకున్న హీరోయిన్ చూసో లేదంటే ఇంకేదో చూసో వీళ్ళు అది చిత్రీకరించుకొని వీళ్ళని అలా చూసే ధోరణి ఉంటది అంటారా? నేను అదే అంటున్నా. అంటే 99% నేను ఏంటంటే వాళ్ళు ఇప్పుడు పద్మజ గారు చెప్పినట్టు దానికి అసలు పొంతనే లేదు ఎక్కడ కూడా. బట్టలను బట్టి కాదు డైపర్ స్టోరీ చెప్పింది కదా అది. సో అది అదే అనుకుందాం. బట్ ఎక్కడైనా వేరే ఎక్కడైనా 99.1% ఎక్కడో మిగిలి ఉంటది కదా, అది దానికి కూడా మనం ఎందుకు స్కోప్ ఇవ్వాలి అని నేను చెప్తా అనమాట. సో దాని వల్ల మంచిగా చక్కగా ఇప్పుడు ఎగ్జిమాలు రావు, నిండుగా బట్టలు వేసుకుంటే సన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ కాకపోతే స్కిన్ మంచిగా ఉంటది, ఇట్లా ఇట్లా చెప్పగలగాలి మన పిల్లలకి. వేరే రకంగా చెప్పగలగాలి.